जिला बीजेपी अध्यक्ष पाटिबंड रामकृष्ण गारु तो 19 न्यूज स्पेशल इंटरव्यू। नमस्ते सर रामकृष्ण गारु। नमस्ते सर। మీ రాజకీయ జీవితం ఎలా వచ్చింది? అసలు మీ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టడానికి గల కారణాలు ఏంటి? మీ రాజకీయ జీవితం ముందు ఏం చేసేవారు? చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ రాజకీయాలకు రావాలి అని ఫస్ట్ నుంచి తిరుగుతాం। 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి నాకు ఓటు రాకపోయినా కానీ రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్తో మా మామయ్యలతో కానీ వాళ్ళ తోలితో వెళ్తా పార్టీ ఆఫీస్లో క్యారమ్ బోర్డు ఆడుతూ ఉండేవాళ్ళు। క్యారమ్ బోర్డు దగ్గర కూర్చోవటం కానీ ఓకే సార్ అట్లా ఇంట్రెస్ట్గా తిరుగుతూ ఉండేవాడిని। సో స్కూల్ డేస్ నుంచి మీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది? కాలేజ్ డేస్లోకి వచ్చాక ఏదన్నా స్టూడెంట్స్ యూనియన్స్ కానీ అలాంటివి కానీ ఏదన్నా పార్టిసిపేట్ చేయడం కానీ ఏదైనా యాక్టివ్ రోల్ ప్లే చేయడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? అంటే మేము వచ్చేటప్పటికే కాలేజెస్లో ఈ ఎలక్షన్స్ ఈ బ్యాన్ చేసేసారు। ఓకే సార్। మామూలుగా నేను ఎంపీసీ స్టూడెంట్ని, ఓకే, సైన్స్ ఆర్ట్స్ ఇట్లా ఉండేది, ఇట్లా క్రికెట్ టీంలో ఆడుకోవటం అట్లా ఉండేది। ఇంటర్ డేస్లో కూడా పెద్ద ఏం లేదు। తర్వాత నేను ఐటీఐ చదివాను। ఐటీఐ తర్వాత వెంటనే విజయ ఎలక్ట్రికల్స్లో జాబ్, ఓకే, ఐటీఐ అయిపోయింది। 2-3 ఏళ్ళు జాబ్ చేశాను। జాబ్ చేసినాక అక్కడ దాసర్ జై రమేష్ గారి కంపెనీలో ఆయన పోటీ చేసినప్పుడు ఇంకా ఆయన తరఫున ఎలక్షన్స్కి జగ్గేపేట వచ్చాం। ఇంకా ఇంక తర్వాత జాబ్కి వెళ్ళా। ఓకే। ఇంకా అక్కడి నుంచి తెనాల్లో ఎలక్షన్స్ వచ్చినాయి, ఉమ్మగారు పోటీ చేశారు। ఓకే। ఉమ్మగారు ఎలక్షన్కి బాగా తిరిగాం, ఇప్పుడు ఉమ్మగారు గెలిచారు। ఆ తర్వాత ఇక రోజు అదొక నిత్యకృత్యం అయిపోయేది, పొద్దున్నే నిద్రలేవగానే రెడీ అవటం, పార్టీ ఆఫీస్కి వెళ్ళటం, పార్టీ ఆఫీస్లో 2-3 గంటలు కూర్చోవటం। ఆ క్రమంలోనే ఉమ్మగారు ఆ టైంలో తెలుగు విద్యార్థిలో పనిచేసాం, తర్వాత తెలుగు యువత తెనాలి నియోజకవర్గం జాయింట్ సెక్రటరీగా వర్క్ చేశారు। ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్లో ఉమ్మగారు ఓడిపోయారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004। ఓకే। ఆ టైంలో కౌన్సిలర్గా పార్టీ అవకాశం ఇచ్చింది తెలుగుదేశం తరఫున, గెలిచాను। గెలిచినాక ఒక పార్టీలో సంక్షోభం వచ్చింది, వస్తే మా తెలుగుదేశం నుంచి 9 మంది కౌన్సిలర్లు గెలిచారు। ఓకే। అయితే తెనాల్లో నాదెళ్ల మనోహరు బాలశౌరి వర్గాలుగా కాంగ్రెస్ విడిపోయి బాలశౌరి వర్గం మస్తానమ్మ గారిని చైర్మన్గా చేయాలనే దీనిలో కొంత జరిగి మా పార్టీ నుంచి, అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 4 కౌన్సిలర్లు వెళ్ళిపోయి బాలశౌరి వర్గంతో చేతులు కలిపారు। ఆ రోజు నేను కౌన్సిల్లో పోరాడా అట్లా వెళ్ళటం తప్పు అని। ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఫోన్ చేయటం, అలాగే పార్టీలోనే స్టాండ్ అయ్యి ఉండిపోయాను। కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా వచ్చింది అవకాశం, అది అయిపోయినాక కంటిన్యూగా అలాగే తెలుగుదేశంతో, మళ్ళీ తెలుగుదేశం ఆ తర్వాత కూడా ఒకసారి ఓడిపోయింది, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం 2009 ఓడిపోయింది। అప్పటి కూడా తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతా, అప్పుడు తెనాల్లో హోటల్ పెట్టుకొని వ్యాపారం స్టార్ట్ చేసాం। 2013 గోవాలో మోదీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది। ఆ అనౌన్స్ చేసిన టైంలో ఈ అప్పటికే కొంచెం భావజాలం మోదీ గారి గురించి విని ఉండటం, మోదీ గారు అయితే దేశం కూడా మంచి భవిష్యత్తు వస్తుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ భావజాలంలో నాలాగే చాలామంది కుర్రాళ్ళు అట్రాక్ట్ అయ్యారు। ఇంకా ఆ టైంలో నేను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీలో ఇవాల్టి మన వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారు ఫోన్ నెంబరు నెట్లో ఎతికితే ఆయన ఫోన్ నెంబర్ దొరికింది, ఆయనకి ఫోన్ చేస్తే వచ్చి కలవమ్మ హైదరాబాద్లో అన్నారు। ఆయన దగ్గరికి వెళ్ళి కలవటం, ఆయన అడిగి టైం తీసుకోవటం, ఒక మంచి రోజు చూసుకొని నెల్లూరులో వెళ్ళి ఆయన పార్టీలో జాయిన్ అవటం జరిగింది। అక్కడి నుంచి తెనాలి అసెంబ్లీ కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది, ఆ తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా అవకాశం వచ్చింది,
అత్రాతి వాళ్ళ జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ఈరోజు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన అర్హత లభించింది అని మీరు అనుకున్నారు? మీ అర్హత తగ్గ పోస్ట్ లభించింది అని మీరు? నో డౌట్ అందులో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్త నిజంగా కష్టపడి పనిచేస్తే ఏ స్థాయికైనా భారతీయ జనతా పార్టీ తీసుకెళ్తుంది అనే దానిలో నో డౌట్. మిగతా రాజకీయ పార్టీల్లో మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి, ఒక గాడ్ ఫాదర్ కావాలి, సపోర్ట్ ఉండాలి, ఎవరో ఒకళ్ళు మన పేరు ప్రపోజ్ చేయాలి, మనని పైకి లాగాలి. లేదంటే కార్యకర్త ఎన్ని సంవత్సరాలైనా అక్కడ కార్యకర్తగానే మిగిలిపోతాడు. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త నిజంగా కష్టపడి పనిచేస్తే ఈరోజు ప్రధానమంత్రి ఒక కార్యకర్త ప్రధానమంత్రి అయిన పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఒక కార్యకర్త రాష్ట్రపతి అయిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఒక కార్యకర్త వైస్ ప్రెసిడెంట్, ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు, ఒక కార్యకర్త దేశ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏదైనా అవకాశం. నేను కూడా ఒక ఉదాహరణ. నేను కష్టపడి పనిచేయబట్టే దీనిలో అసెంబ్లీ కన్వీనర్గా పనిచేశాను, తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను, తర్వాత ఈరోజు పార్టీ నన్ను గుర్తించింది, నేను బాగా పనిచేస్తున్నాను కాబట్టి ఈరోజు జిల్లా అధ్యక్షుడు అవగలిగాను. నో డౌట్ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త కనుక నిజంగా కష్టపడి పార్టీ అంకితభావంతో పనిచేస్తే మనం అనుకున్న హైట్స్కి వెళ్ళగలిగే పార్టీ ఏదైనా ఉందంటే అది 100% భారతీయ జనతా పార్టీ. మీరు టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన తర్వాత ఏదైనా మీకు వ్యతిరేకత తగిలిందా ఎక్కడైనా? మీరు మీ వెళ్ళకండి మళ్ళీ వెనక్కి రండి అని పిలవడం చేయటం కానీ, ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయటం కానీ, మీరు ఇంకా ఎదుగుతున్నారు అని చెప్పేసి ఏదన్నా కుట్రపూరితంగా చేయటం కానీ అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఇప్పుడు సడన్గా బీజేపీ నుంచి వచ్చిన తర్వాత, టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత అధికారం వచ్చింది బీజేపీ వాళ్ళకి, సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా మీ మీద అభియోగాలు చేయడం కానీ కుట్రపూరితం చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయి అక్కడ? లేదు. స్వాగతించారు అంటే ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటేనండి, పార్టీలు మారేటప్పుడు కలిసిన అందరూ బాగానే ఉంటుంది, విడిపోయిన తర్వాత వాళ్ళ మైనస్ పాయింట్స్ ఎక్కడుంటే వాళ్ళని వెనక్కి ఎలా లాగాలి ఎలా చేయాలని ఈ కోణాలు ఎక్కువైపోయింది ఇప్పుడు రాజకీయంలో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో. అలాంటి రాజకీయ కోణం ఏమైనా మీ మీద ఎఫెక్ట్ చూపించలేదు? అలాంటిది ఏం లేదు. ఈరోజుకి తెనాల్లో అందరూ నా మిత్రులుగానే కొనసాగుతూ ఉన్నారు. తెనాలికి ఒక వాతావరణం ఉంది. ఈ ఎలక్షన్ రోజు సాయంత్రం 5 గంటల దాకా హోరాహోరీ పోరాడిన, 5 గంటలకి ఎప్పుడైతే ఈ బ్యాలెట్ బాక్సులు అన్నీ వ్యాన్ ఎక్కిస్తారో అది జరిగిన 10 నిమిషాలకు అందరు కలిసి టీ తాగుతారు. అలాంటి వాతావరణం తెనాల్లో ఉంది. అది మాత్రం మేము బాగా అనుకుంటాం మేము. కాకపోతే ఎవరి పార్టీ వాళ్ళు ప్రమోట్ చేయటంలో ఎటువంటి వెనక అడుగు వేయరు, అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా కూడా ఏమి ఉండవు తెనాల్లో. ఇప్పుడు బీజేపీకి వచ్చేసరికి బీజేపీ మతతో పార్టీ అంటారు, దానిని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మతతో పార్టీ అని? ఈ మతానికి ఇలా సపోర్ట్ చేస్తుంది, మతం విషయంలో ఇలా ఉంటుంది, మతం విషయంలో ఏ దేనికైనా పోరాడే సిద్ధంగా ఏ విధంగా చెప్పగలుగుతారు? మద్దతు పార్టీ ముద్ర ఉంది, దేన్ని చూసుకుని మద్దతు పార్టీ అని ముద్ర వచ్చింది? ఈ భారతదేశంలో మనం చెప్పుకునే దానిలో 85% మంది హిందువులు ఉన్నారు. ఈ హిందువుల గురించి ఒక పార్టీ మాట్లాడితే అది మతతత్వ పార్టీ అనే ముద్ర వేయటం ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి నేను అందరినీ అడుగుతూ ఉన్నా. ఎంఐఎం ఒక రాజకీయ పార్టీ. ఆ ఎంఐఎం పార్టీ మీరు కనుక చూస్తే పక్కాగా ముస్లిమ్స్ కోసమే పనిచేస్తూ ఉంటుంది. అది మతతత్వ పార్టీ. ఆ పార్టీతో కలిసి ఎలక్షన్కి వెళ్తాయి తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి. అంటే ఒక మతతత్వ పార్టీతో కలిసి పోటీ చేయటానికి వీటికేమీ అడ్డంకులు రావు. వీళ్ళు చాలా క్లియర్గా అదేమంటే అది లౌకిక పార్టీ అని చెప్తూ ఉంటారు. అంటే ఈ దేశంలో హిందువులు తరపున ఎవరైనా మాట్లాడితే అది మతతత్వం అని అంటగట్టే ఈ విధానం ఏదైతే ఉందో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే కనుక మతతత్వం అయితే ఏది ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఉన్న
వీరి కోసం వీరి కష్ట నష్టాల గురించి కానీ వీరి బాధల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే అది మతతత్వమే అయితే మేము మతతత్వమే అని చెప్పుకోవడానికి మేమేం ఇబ్బంది పట్టాల. ఎందుకంటే వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళొచ్చు, వాళ్ళు వాళ్ళ వేషధారణ చేసుకోవచ్చు, ముస్లింస్ టోపీ పెట్టుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, ఒక హిందూ బొట్టు పెట్టుకోనో లేదా ఒక గుడి గురించో ఒక దాని గురించో మాట్లాడితే మతతత్వం అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు నిజంగా ఈ దేశంలో ఎవడైనా మైనారిటీలు ఉన్నారు అంటే నా ఉద్దేశంలో హిందువులే మైనారిటీలు ఇవాళ. ఎందుకంటే హిందువులే వాళ్ళ భావజాలం గురించి కానీ వాళ్ళ దేవుడి గురించి కానీ వాళ్ళ సంస్కృతి గురించి కానీ మాట్లాడితే ఏమవుతుందో అని భయపడే పరిస్థితికి ఈరోజు ఈ దేశంలో ఏర్పడింది. అంటే దానికి కారణం ఈ ఏవైతే ఈ కుహాన లౌకికవాద పార్టీలు ఉన్నాయో, మేము లౌకికవాదం అని చెబుతూ హిందుత్వాన్ని తొక్కేసే ప్రయత్నం ఏవైతే పార్టీలు చేస్తూ ఉన్నాయో వాళ్లే ఈరోజు ఈ భావజాలానికి, ఈ దరిద్రానికి, అని కూడా మేము చూడటంలో ఎటువంటి ఇబ్బంది లేదు, దరిద్రానికి కారణం. సార్, ఇప్పుడు మీరు మతతత్వ పార్టీ అని చెప్పి ముద్ర వేశారు అంటున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం మైనార్టీలు ఎవరంటే హిందువులు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని హిందువులు బయటకు వచ్చి వాళ్ళ దాని గురించి వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు, అంటే వాళ్ళని తొక్కేస్తున్నారని ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? దీనికి కూడా ఇన్నాళ్ళు ఏవైతే ఈ రాజకీయాలు ఇక్కడ నడిపినాయో ఈ పార్టీలు, ఈ 60 ఏళ్ళుగా ఏవైతే ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపినాయో ఈ పార్టీలు, వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయం నడిపేవాళ్ళు. వీళ్ళు ఓట్ల కోసం అవసరమైతే ఎక్కడైనా ఒక స్థలం దేవాలయానికి లేదా మసీదుకి ఏదైనా చిన్న సమస్య వస్తే గవర్నమెంటు లేదా రాజకీయ నాయకులు మొత్తం వెళ్ళిపోయి మసీదుకి లేదా చర్చికి సపోర్ట్ చేసే పరిస్థితులు ఇన్నాళ్ళు మనం గమనిస్తూ వచ్చాం. ఈ అన్నిటి క్రమంలో ఏమైపోయిందంటే హిందువులు భయపడిపోవటం మొదలుపెట్టారు. మీరు చూడండి, ఎక్కడైనా రోడ్ ఎక్స్టెన్షన్ వచ్చింది, రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? గుడి ఉంటే చాలా నిర్వద్ధంగా పాపభీతి లేకుండా చాలా భయంకరంగా ప్రొక్లైన్ చేస్తారు. ఒక మసీదుని అదే రోడ్ ఎక్స్టెన్షన్లో ఒక 10 అడుగుల తర్వాత మసీదు ఉంటే ఏం చేస్తారు? ఆ మసీదు వైపు చూస్తారు అసలు వీళ్ళు? ఆ మసీదు చుట్టూ రోడ్డు తిప్పుకుంటారు. ఇవన్నీ గమనిస్తున్న పరిస్థితుల్లో హిందువుకి ఏ భావజాలం వస్తుంది? ఏమనుకుంటాడు? మనకి ఇక్కడ రక్షణ లేదు, మనం మాట్లాడితే చల్లదు అనే ఆత్మన్యూన్యత భావం ఏర్పడిపోయి ఈరోజు హిందువులు బయటికి రావాలంటే భయపడే పరిస్థితికి ఇక్కడ రాజకీయ పార్టీలు ఎన్నాళ్ళు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను ఇవాళ అంటా ఉన్నా, ఈ దేశంలో గతంలో ఏవైతే రాజకీయ పార్టీలు ఇక్కడ రాజకీయం చేసినాయో, ప్రభుత్వాలు నడిపినాయో, వాటన్నిటి ప్రవర్తన మూలంగా ఈరోజు హిందువులు మైనారిటీలు అనే భావంలోకి వచ్చేసారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో హిందూ దేవాలయాల పరిస్థితి ఎలా ఉందని మీ ఉద్దేశం? ఇప్పుడు హిందూ దేవాలయాలు అంటే అనేక ఘటనలు జరిగినాయి మన రాష్ట్రంలో. కనకదుర్గ అమ్మవారి వివాదమే కానివ్వండి, అంతర్వేది ఘటనే కానివ్వండి, రీసెంట్గా మనకి గుంటూరులో కూడా ఒక మొన్న మీరు కూడా పాల్గొన్నారు, ఒక వివాదం జరిగింది, దాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేశారు, మీరు వెళ్ళి అడ్డుకోవడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది? రక్షణ ఉందంటారా లేదంటారా? అదే మనం చూస్తూ ఉన్నాం కదా, గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం చూస్తే విజయవాడలో రోడ్ ఎక్స్టెన్షన్ అని ఒక 40 దేవాలయాలు కూల్చేసింది. అదే ప్రభుత్వం ఇంకొంచెం ముందుకెళ్తే ఒక దర్గా ఉంటే ఆ దర్గా చుట్టూత రేకులు ఏర్పాటు చేసి రక్షణ ఏర్పాటు చేసి అక్కడ రోడ్డుని వంకర చేసింది. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 2 సమాధులు చిన్న చిన్నవి, అవి ఎవరియో తెలియదు, ఎవరు ఎప్పుడు వాటి మీద చిన్న పువ్వు ముక్క జల్లింది కూడా లేదు, వాటి కోసం రోడ్డుని కుచించారు. ఏది రహదారిని, ఏదైతే హైవే అని చెప్పుకుంటామో మనం, ఆ హైవేని కూర్చించడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా రోజుకొక చోట అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, రోజుకొక చోట ఎక్కడో ఒక చోట ఏదో ఒక హిందూ దేవాలయం మీద దాడి, హనుమంతుడు చెయ్యి విరగొట్టడం లేదా ఇంకో విగ్రహం ధ్వంసం చేయటం, విజయవాడలో కృష్ణుడిది
విగ్రహం విరగొట్టడం, అదేవిధంగా అంతర్వేది రథం దహనం, ఇంకా బిట్రకుంటలో రథం దహనం చేయటం, విధంగా రోజు ఎవ్రీడే ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. అయ్యో రామ అనుకుండా ఇంకా నిస్సిగ్గుగా ఈ రాష్ట్ర మంత్రులైతే హనుమంతుడు చెయ్యిరిగితే ఏమైంది, ఇంకొక మంత్రి అయితే దర్గాను చెచ్చే మేమే కట్టిస్తాం అని దేవాదాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు చేసే. ఇప్పుడు మంత్రి మన వెల్లంపల్లి గారు, వెల్లంపల్లి గారు అంతకుముందు వేరే పార్టీలో ఉన్న టైంలో హిందూ దేవాలయాలు కోలగొట్టడం గురించి ప్రశ్నించారు. ఇప్పుడు అదే మంత్రి వెల్లంపల్లి గారు దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చారు. ఆయన మన స్టేట్మెంట్ ఇచ్చారు దగ్గరుండి మేమే ముస్లింస్ దర్గాలు కట్టేస్తాం, ఎంతవరకు కరెక్ట్ ఆ వ్యాఖ్యలు అలా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎవరిది? ఒకటి, నేను ఆ మంత్రి అరే మనం రాజకీయాల్లో ఉన్నాం, ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు, మనం ప్రజలకు జవాబుదారీతనం, గతంలో మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాం, దాన్ని మళ్ళీ మార్చి ఈరోజు నేను స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు అనే కొంచెం సిగ్గన్న పడాలి ఆయన. ఆ సిగ్గులేని పరిస్థితులు వాళ్ళ రాజకీయాల్లోకి అలాంటి నాయకులు వచ్చేసారు. ఇంకోటి, హిందూ సమాజం కూడా ఆలోచించుకోవాలి. మనం కులాల వారీగా ఓట్లేస్తే ఏమైంది? ఈ రాజకీయ పార్టీలు ఈ విధంగా మన దేవాలయాల మీద దాడులు చేసి మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు వీళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉన్నారు? ఎందుకంటే వాళ్ళందరూ ఓటు బ్యాంకుగా ఒకే రాజకీయ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఈ రాజకీయ పార్టీలు ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి హిందువులందరం కూడా మనం ఒకసారి ఓటు బ్యాంకుగా మారితే ఈ రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా సరే, ఈ రాజకీయ పార్టీలు మనం అంటే కూడా మన జాతికి, మన సంస్కృతికి, మనం పూజించే దేవుళ్ళకి ఒక విలువ రావాలంటే వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. వీళ్ళందరూ కూడా చాలా ఇమీడియట్గా, ఎక్కువ టైం లేదు, ఇదే విధంగా కంటిన్యూ అయిపోతే ఇంకా చాలా దుష్పరిణామాలు చూడాల్సిన పరిస్థితి హిందూ సమాజానికి వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హిందూ సమాజాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఏదైతే ఉందో ఈ పరిస్థితి, దీనికి కారణం రాజకీయ నాయకులే కాదు, మనలో ఐక్యత లేకపోవటం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి, ఎస్సీల మీద కానివ్వండి, బీసీల మీద కానివ్వండి, వరుస ఘటన జరుగుతుంది, శిరోముండనమే కానివ్వండి, రీసెంట్గా ఒక ముస్లిం ఒక కుటుంబం మొత్తం చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? దాడులు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, అయినా చెల్లించట్లేదు. మీరు అధికార పార్టీ తరపు నుంచి మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? అధికార పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, రాష్ట్రపతి గారే స్వయంగా స్పందించారు ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ మీద దాడి జరిగి శిశురమండలం జరిగితే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్ని లెక్క చేయట్లేదు, పోలీసు వ్యవస్థని నీరుగారు చేసింది, అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటే అదే శాసనం, ఇక రాజ్యాంగంతో పని లేదు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. దీనికి మనం తార్కాణం అనేకం చూసాం. ఇప్పటికీ దాదాపుగా 70 కేసుల్లో కోర్టు ముట్టుకాయలు వేస్తే వేరే ఏదన్నా ప్రభుత్వం అయితే రాజీనామా చేసి వెళ్ళిపోతారు, లేదా తన తప్పుల్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు కోర్టు మీదకే ఎదురుదాడి చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదా ఇది నియంతృత్వం అనుకుంటున్నామా, దీన్ని ప్రజలు హర్షిస్తారా, ఏదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇంకొకటి, పార్టీకి సంబంధించిన నాయకులతో దుర్గగుడిలో పుట్టినరోజు సెలబ్రేషన్ చేయటం అని, పార్టీలు చేయడం అని ఇలాంటివి కూడా చేశారు, దాని మీద మీరు స్పందన? ఇక అనుకోవాల్సిననే లేదు, ఈ రాష్ట్రంలో ఇది జరగలేదు అనుకుంటే తప్పు. వాళ్ళు, నేను ఇందాక అదే చెప్తా ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన ఎలాగైతే నియంతృత్వం అనుకుంటున్నాడో, ఈ రాష్ట్రానికి నేను రాజు అనుకుంటున్నాడో, ఆయన దగ్గర నుంచి చిట్ట చివరి కార్యకర్త దాకా కూడా వాళ్ళందరూ కూడా ఒకే భావజాలంలో పనిచేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రజలు మనకు ఓటేస్తే మనకు వచ్చిన హక్కు ఏది, ఈ అధికారం ఏదైతే ఉందో ఇది మనకు ప్రజలు ఇచ్చారు, ఇది రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చింది, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం మనం అనే దానిలో వాళ్ళు ఎక్కడా లేరు. వాళ్ళు చూస్తూ ఉంటే ఇదేదో వాళ్ళకి జన్మత సంక్రమించిన
ఆస్తిలాగా పారంపర్యంగా వీళ్ళేదో నియంతృత్వం లాగా అనుకుంటా ఉన్నారు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫీల్ అవుతా ఉన్నాడో చిట్ట చివరి కార్యకర్త కూడా అదే ఫీల్ అవుతా ఉన్నాడు అనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వివేకవంతులు వాళ్ళు గత ప్రభుత్వం పోకడిని చూశారు. ఆయన ప్రతిదానికి నేను 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 అన్నాడు. ఆయనకి బుద్ధి చెప్పారు. నెక్స్ట్ ఈయన దేవుడి దయవల్ల జెమినీ ఎలక్షన్స్ అంటున్నారు. చాలా త్వరగానే ఈయనకి ముగింపు రాబోతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు జెమినీ ఎలక్షన్స్ అంటున్నారు, జెమినీ ఎలక్షన్స్ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఏదన్నా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది కేంద్రంలో. ఆ ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు ప్రజలు ఆ ప్రభుత్వానికి హక్కిస్తారు పరిపాలించమని, ఏదైనా రిఫార్మ్స్ చేయమని, అభివృద్ధి సంబంధించి నిర్ణయాలు తీసుకోమని. కానీ ఈ లోపల వేరే ఒక రాష్ట్రంలో ఎలక్షన్ వస్తుంది. దాని మూలంగా ఒక దాని ముందు ఒక 6 నెలలు అక్కడ ఆగిపోతుంది అభివృద్ధి. అది అయిపోయింది ఇంకో నిర్ణయం తీసుకునే లోపల ఇంకో రాష్ట్రంలో ఎలక్షన్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ 5 ఏళ్ళు ఈ 6 నెలలు విధంగా అక్కడ అభివృద్ధి కుంటుపడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఎలక్షన్స్ వల్ల చాలా నిర్ణయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ దేశంలో ఒకేసారి ఎలక్షన్ జరగటం అనేది చాలా అవసరం. కాబట్టి జెమినీ ఎలక్షన్లు అవసరం అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మన ఎలక్షన్స్కి వస్తే హైదరాబాద్లో ఆశించిన ఫలితాల కన్నా ఎక్కువగానే వచ్చింది బీజేపీకి. అసలు ఊహించిన పరిణామం అది. పోటాపోటీగా మీదా మాదా అన్నంత వరకు ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. సో హైదరాబాద్లో సత్తా చూపించారు. రేపు మనకి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. మన ఏపీలో ఎలా ఉండబోతుంది, మీరు మీ స్టాండ్ ఎలా ఉంటుంది ఇక్కడ? మేము చిన్న మాటలో చెప్పేస్తా ఉన్నాం, తెలంగాణలో సత్తా చూపించాం. తెలంగాణ మాదే, తిరుపతి కూడా మాదే. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. అటువంటి తిరుపతి జోలికి వెళ్ళి ఇప్పటికీ వాళ్ళు చాలాసార్లు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తే వెనక్కి వెళ్ళారు. తిరుపతిలో ఏవైతే ప్రజలందరూ భక్తులందరూ వెంకన్న స్వామికి సమర్పించిన కానుకలు గవర్నమెంట్లోకి తీసుకోవాలని ఒక ప్రయత్నం చేశారు, బ్యాంకులోంచి తీసుకొని గవర్నమెంట్లోకి. అదేవిధంగా అనేక ప్రతి విషయంలో ఆ తిరుపతి వెంకన్న ఆస్తుల్ని కొల్లగొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. ప్రతిసారి భారతీయ జనతా పార్టీ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయటం, ఆందోళన చేసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు తిరుపతి విజయంతో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా తన పాదం మోపబోతూ ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనకి తెలంగాణ ఎలక్షన్స్లో జనసేన పార్టీ విరమించుకుంది. మీకు కొంచెం ఓట్లు చీలే అవకాశం లేకుండా మీకు మద్దతు తెలపడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయింది. తిరుపతి అదే పరిస్థితి అనుకుంటే మనకి ఇప్పుడు రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో దానిలో ఏదైనా ఓట్లు చీలే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందో, దాని మీద ప్రభావం ఏమైనా ఉంటుందో మీకు? భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈరోజు కలిసి పనిచేయబోతున్నాయి. ప్రతి ఎలక్షన్ కూడా కలిసే పోటీ చేస్తాయి. ఓట్లు చీలే అవకాశం ఎక్కడుంది? మేమిద్దరం కలిసి వెళ్తున్నాం ఎలక్షన్కి. మా ఇద్దరిది పొత్తుంది మా ఇద్దరికి. కాబట్టి మేమిద్దరం కలిసే ఎలక్షన్కి వెళ్ళిపోతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు పెద్ద చెప్తూ ఉంటారో, 2024 భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి అధికారం చేజించుకోబోతా ఉంది అని, అందులో జనసేన మేము కలిసే ఉంటాం, ఈ రాష్ట్రంలో అధికారం గ్యారంటీగా సాధించి తీరుతాం. 2024 జనసేనది మీది కలిసి ఉండుందంటున్నారు. జనసేన గతంలో టీడీపీ వాళ్ళకి మద్దతు ఇచ్చింది. టీడీపీకి మద్దతు ఇచ్చిన టైంలో జనసేన పొత్తుతో టీడీపీ అధికారం చేపట్టింది. ప్రశ్నించిన దానిని సరైన న్యాయం చేయలేకపోయారు, వాళ్ళ పరిపాలన మాకు నచ్చలేదు, విధానం నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళతో పొత్తు విరమించుకుంది. 2024 ఇటువంటి పరిణామాలు ఏమన్నా ఎదురవుతాయని ఏమన్నా ఊహిస్తున్నారా? పొత్తు ఇలాగే కంటిన్యూ అవుతుందని ఏమన్నా, ఇవాళ ఉండేది రేపు ఉంటుందని మనకు లేదు. గతంలో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు అధికార పార్టీ మీరున్నారు, కేంద్రంలో మీరున్నారు కాబట్టి మీతో పొత్తు పెట్టుకున్నారు. రేము 2023 మళ్ళీ మీతో పొత్తు బయటకు వెళ్ళొచ్చేమో. జనసేన మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఈ దేశంలో చిన్న సమస్య వచ్చినా లేదా ఆనందం వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నోటి నుంచి వచ్చే ఒక నినాదం ఉంటుంది, భారత్ మాతకి జై. మా తర్వాత ఏదైనా రాజకీయ పార్టీ భారత్ మాతకి జై అంది అంటే అది ఒక జనసేన మాత్రమే. ఇది సహజంగా ఏర్పడిన మిత్రత్వం.
అంటే భావజాలం కూడా కలిసిన మిత్రత్వం ఇది. అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసే రోజు ఒక మాట చెప్పారు, బేషరతుగా ఆయన మాతో మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి అవకాశం ఉండదు. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ రేపు పొత్తులో కానివ్వండి ఇప్పుడు జరుగుతున్న అనేక పరిణామాల్లో జనసేన అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులతో కూర్చొని మాట్లాడుకొని ఇద్దరు ఓకే అనుకున్న తర్వాతే నిర్ణయం బయటకు వస్తూ ఉంది. అంటే మేమేదో మేము ఒక నిర్ణయం తీసేసుకొని దాన్ని వాళ్ళ మీద రుద్దటం కాదు, భారతీయ జనతా పార్టీ ప్రతి నిర్ణయంలో జనసేన యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి ఈ విడిపోవటం అనే మాటే లేదు. ఒకటండి, రాజధాని విషయానికి వద్దాం ఒకసారి. రాజధాని విషయంలో ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రాంతం, అటువంటి రాజధానిని ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పగలనగారయ్యాక గత సంవత్సర కాలం నుంచి చేస్తున్నా సరే పట్టించుకున్న పరిస్థితి ఏర్పడింది. మనకి రీసెంట్గా జరిగిన రాయపూర్లో జరిగిన సభలో కూడా మన ప్రసంగించవడం జరిగింది బీజేపీ తరపు నుంచి. రాజధానికి మేము మద్దతు ఇస్తాం, రాజధాని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లేరు చేయలేరు అని చెప్పేసి, అది సోము వీర్రాజు గారు వచ్చిన తర్వాత అన్నమాట. సోము వీర్రాజు గారు రాకముందు కేంద్రం దగ్గర నుంచి ఒక ప్రకటన విడుదల చేసింది, మాకు రాజధాని విషయం మేము జోక్యం చేసుకోము అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చిన సందర్భం కూడా ఉంది. దీని మీద మీ స్పందనండి. కేంద్ర ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. మీరు అదొకటి చిన్న లైన్ చూసుకోవాలి. ప్రభుత్వం కలగ చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం కలగ చేసుకుంటుంది, వైఎస్ఆర్ పార్టీ మాట్లాడిన నాటికి కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు. మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఈ మధ్య క్లియర్గా చెప్పారు, ఈ ప్రభుత్వం ఎక్కడా పేపర్ మీద పెట్టలేదు మూడు రాజధానులు అనేది అని, మూడు రాజధానులు అని. అయినా మా పూర్వాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు అమరావతి ప్రాంతం ఇక్కడి నుంచి రాజధాని అక్కడికి కదలదు అని. ఇప్పుడు మా అధ్యక్షులు సోమవీర్రాజు గారు కూడా మొన్న వెళ్ళి క్లియర్గా చెప్పడం జరిగింది, ఏది అమరావతి రాజధాని, అమరావతి ఇక్కడి నుంచి కదలదు అని. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ చాలా కరెక్ట్గా చెప్తా ఉన్నాం మేము, వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ రెండు మాటలు మూడు మాటలు చెప్పలేదు. ఓకే, ఒకటే మాట మా అందరిది, భారతీయ జనతా పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ నిర్ణయం అమరావతే రాజధాని, మూడు రాజధానులు కాదు, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో, గత ప్రభుత్వానికి భూములు ఇచ్చారో వారి అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఈ రైతుల తరఫున పోరాడబోతూ ఉంది, పోరాడుతుంది. ఇప్పుడు రైతుల తరఫున పోరాడుతూ ఉన్నారు, ఇప్పుడు వరకు ప్రత్యక్షంగా మీరు పోరాడింది లేదు, కేవలం హామీ మీద ఉంది. ఇక ముందు ఏమైనా ప్రత్యక్షంగా వాళ్ళకి మద్దతు ఇచ్చే స్టాండ్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు దానిలో భాగంగానే కదా మొన్న కిసాన్ సంఘ్ మీటింగ్లో వీర్రాజు గారు రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకి హామీ ఇచ్చి వచ్చారు. అదేవిధంగా కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉన్నారు, త్వరలోనే అది మా రాష్ట్ర అధ్యక్షులు ప్రకటిస్తారు, దాని ప్రకారం మేము అమరావతి రాజధాని కోసం పోరాడతాం. ఇప్పుడు గత సంవత్సర కాలం నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నారు, కోర్టు సైడ్ నుంచి కూడా చాలా చేసింది, అయినా సరే ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి. ఇప్పుడు బీజేపీ దృష్టికి వచ్చినా సరే, బీజేపీ వాళ్ళు రైతులకు మద్దతు ఇస్తామన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతవరకు దానిని బీజేపీ వాళ్ళు చెప్పేదాన్ని వింటారు, చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? లేదు, ఒకవేళ మీరు మద్దతు ఇచ్చినా, మీరు పోరాటానికి సిద్ధమైనా సరే అది జరుగుతుందనా జరగదా అని? మీకు కోర్టునే పట్టించుకోని అతను కోర్టు ఇన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు, బీజేపీ సైడ్ నుంచి ఏదైనా ఒక మాట వచ్చిందంటే తను ఎలా స్పందిస్తారు దాని మీద? మీకు ఇందాకే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ముఖ్యమంత్రి అనుకోవట్లేదు, ఆయన ఒక రాజు అనుకుంటున్నాడు, తను అనుకున్నదే కరెక్ట్ అనే భావజాలంతో వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలు అనేకం ఉన్నాయి, వీటన్నిటినీ కూడా కాదని అతను వెళ్ళలేడు. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసింది, ఈ ఉద్యమాలు ఏది చేసినా కూడా ప్రభుత్వం తప్పకుండా వెనక్కి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, ఆలయాల విషయంలో కానివ్వండి ఏవైనా కానీ. కాబట్టి ఈరోజు రైతుల తరపున కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయబోతుంది, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమానికి దిగి వస్తాడు అని కూడా మేము భావిస్తూ ఉన్నాం.
ఎందుకంటే మేము ప్రజల తరపున పోరాడుతూ ఉన్నాం. ఇదే వేరే ఇంకోటో ఇంకోటో కాదు. ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు, ఏవైతే భూములు ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో ఇవ్వలేదు, అవి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం యొక్క బాధ్యత వాటిని ఆ రోజు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం తీసుకున్నామో దాని ప్రకారం డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దాని నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈ అంశాన్ని తెలియజేసే విషయంలో ఏమాత్రం వెనకడుగేయదు. గుంటూరు జిల్లాలో ఇప్పుడు మీరు గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, గుంటూరు జిల్లాలో మీరు రేపు రాబోయే ఎలక్షన్స్కే కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ మీ స్టాండ్ ఎలా ఉంది, ఎలా వెళ్దాం అనుకుంటున్నారు, ఏమి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, దాని గురించి ఏమైనా కార్యాచరణ ఏమైనా రూపొందించుకున్నారు? మీకు చూస్తూ ఉన్నారు, గత కొన్ని రోజులుగా చాలామంది చాలా చోట్ల జాయినింగ్స్ పెరిగినాయి. అనేక రాజకీయ పార్టీలు వైసీపీ టీడీపీ అన్ని పార్టీల నుంచి మా పార్టీలోకి వలసలు పెరిగినాయి. ఇది చూస్తూ మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలు చూశారు. గత ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తూ ఈయనేదో ఒక్క అవకాశం అంటే ఈయనేదో ఇరగదీస్తాడని ఈయనకు అవకాశం ఇచ్చారు. 151 సీట్లతో అవకాశం భారీ. ఇప్పుడు ఈ ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి ఎలా అయిందంటే పోయిని ఇది ఏదేంటారు పెనం మీద నుంచి వచ్చి పొయ్యిలో పడ్డట్టు అయింది. కాబట్టి ఈ ప్రజలు తప్పకుండా ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ గత 6 ఏళ్ళుగా నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రం కంపల్సరీ అభివృద్ధి చెందాలి అంటే వీళ్ళిద్దరూ అన్ఫిట్ అనేది ప్రజలకు అర్థమైంది. అదేవిధంగా ఏదో వీళ్ళిద్దరు అన్ఫిట్ కాబట్టి ఇంకో పార్టీ కోటేయాల్సిన పరిస్థితి కంటే కూడా మేము చేస్తున్న అభివృద్ధిని వీళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. భారతీయ జనతా పార్టీ 24లో అధికారంలోకి రాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి తగిన విధంగా ఈరోజు పార్టీ మాకు కార్యాచరణ ఇస్తూ ఉంది. ఏ విధంగా అయితే మండల కమిటీలు కానివ్వండి, ఇలా ఈ విధంగా పార్టీని కింద దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా చాలా కార్యక్రమాలు మేము రూపొందించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా మేము వెళ్తున్నప్పుడు ప్రజలే మా దగ్గరకు వచ్చి మేము భారతీయ జనతా పార్టీలో చేరుతాం అంటున్నారు. ఎందుకంటే పోయిన నెలలోనే దాదాపుగా ఒక పత్తిపాడు కాన్స్టిట్యుయెన్సీ నుంచే 350 మంది వచ్చి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. అదేవిధంగా తెనాల నుంచి జాయినింగ్స్ ఉన్నాయి, ఇందాక చేబ్రోల్ నుంచి, ఇలా అనేక చోట్ల నుంచి వచ్చి పార్టీలో ఈరోజు కొత్తగా క్యాడర్ చేరుతూ ఉంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో అధికారంలోకి రాబోతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ మోదీ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అంటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిలియన్ల మీద మీ స్పందన ఏంటి సార్? దానివల్ల రైతులకి ఉపయోగం ఉందంటున్నారా, నష్టం ఉందంటున్నారా? ఎవరైనా ఒక చిన్న మాట, అసలు చాలా చిన్న సమాధానం దీనికి, దీనికి పెద్ద లాంగ్ కూడా అక్కర్లా. నేను తయారు చేసిన వస్తువుని నేను నాకు నచ్చిన రేటుకి ఎవరికి దళారీలకి సుంకం చెల్లించుకోకుండా అమ్ముకునే అవకాశం కల్పించటం నాకు మేలు చేస్తుందా నష్టం చేస్తుందా? సింపుల్ క్వశ్చన్. నేను 6 కాలం రైతు కష్టపడి పండించిన పంట తీసుకెళ్ళి యార్డులో దింపి యార్డులో దళారీలు చెప్పిన రేటుకి ఇష్టపడి లేదా ఇష్టం లేకపోయినా అమ్ముకోవటం కరెక్టా? లేదా నేను పండించిన పంట నాకు ఇష్టం వచ్చిన చోట ఎవరికి ఎటువంటి సెస్సు కట్టకుండా నాకు నచ్చిన రేటుకి అమ్ముకోవటం కరెక్టా? అమ్ముకోవటానికి వెసులుబాటు కల్పించే బిల్లుని మనం వ్యతిరేకించాలా, సమర్థించాలా? సింపుల్ లాజిక్. దానికి ఎవడైతే ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఎవరు ఒకసారి ఆలోచించండి. రైతుకి ఏంటి నష్టం? ఎవడికైతే ఈ 2% సెస్ రాదో, లేదా ఎవడైతే దళారి ఈ రైతుని దోచుకుందాం అనుకుంటున్నాడో, వాళ్ళు చేస్తున్న ఉద్యమం తప్పితే, నిజంగా రైతులు ఎవరైనా ఉద్యమం చేసేదైతే రాజస్థాన్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, మొన్న జరిగిన ఎలక్షన్లలో మాకు ఓట్లు వస్తాయా? మేము అన్ని సీట్లు గెలుస్తాం? ఊరక మీడియాని చేతిలో పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు లేదా కొన్ని దళారీ వ్యవస్థలు సృష్టిస్తున్న
కృత్రిమ ఉద్యమం తప్పితే నిజమైన ఉద్యమం అయితే ప్రజలు మాకు ఓట్లేస్తారా? ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్, రైతులకి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అంటారా, లేక వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా? అసలు చేసేవాళ్ళు ఉద్యమాలు చేసే రైతులు కాదు, మధ్యలో ఉన్న దళారీలు అంటారా? రైతులు ఎవరు ఉద్యమాలు చేస్తే రైతులు ఎవరు ఉద్యమాలు చేయరు. ఎందుకంటే రైతులు పంట పొలాల్లో పని చేసుకుంటారు తప్పితే ఒక ఆరు నెలలకి ముందుగానే రేషన్ తెచ్చుకొని, అంటే ఇదంతా ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా దళారీ వ్యవస్థ నడుపుతున్న కృత్రిమ ఉద్యమం తప్పితే నిజమైన రైతు ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఎక్కడైనా వస్తాడా? ఎప్పుడైనా చూసామా మనం? కరోనా వచ్చి ప్రపంచం అంతా చచ్చిపోతారని చెప్తా ఉంటే ఏ రైతైనా తన పొలంలోకి వెళ్లకుండా ఆగాడా? చేసుకుంటేనే ఇంతలా కరోనానే రైతుని ఆపలేకపోయింది పొలంలోకి వెళ్లకుండా. ఇలాంటి ఉద్యమాలు ఏవైతే సృష్టిస్తూ ఉన్నారో వీటి కోసం రైతు ఆగుతాడా? ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే రైతు భూమిని నమ్ముకుంటాడు, ఏ ఇది వచ్చినా ఎంత వరద వచ్చినా ఏదొచ్చినా ఆ భూమిలో పంటేయాలని తన ప్రయత్నం చేస్తాడు తప్పితే దేనికోసం అతను ఆగడు. ఇంట్లో చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అమ్మో ఈ పూట పొలానికి వెళ్ళకపోతే ఏమైపోద్ది అని ఆలోచిస్తుంది రైతు యొక్క మనస్తత్వం తప్పితే. ఆరు నెలలకి సరిపడా సరుకు తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని నేను ఉద్యమం చేయాలి, నేను ఢిల్లీని ఆపాలి అని ఆలోచించేవాడు రైత దళారీన? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎలాగూ రైతులకు మద్దతుగానే ప్రవేశపెట్టారు, కాకపోతే దళారులు చేసిన ఉద్యమం అసలు రైతులే కాదు వీళ్ళు, క్వశ్చనే లేదు దానిలో. ఓకే ఓకే, సరే సార్. మన రాజకీయ జీవితం అయిపోయింది, మీ పర్సనల్గా వెళ్దాం. మీరు అసలు ఎక్కడ, మీ జన్మస్థలం ఎక్కడ, మీరు పుట్టడం చేయడం, మీ తల్లిదండ్రులు ఎక్కడ, ఎక్కడి నుంచి? నేను తెనాలిలోనే పుట్టాను, అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగాను, తెనాలి స్టార్టింగ్ నుంచి తెనాలి. మీ ఫాదర్ వాళ్ళకి కూడా వాళ్ళు కృష్ణా జిల్లా. అయితే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మమ్మ తాతయ్య దగ్గర స్టడీస్ అంతా కూడా తెనాలి, తెనాలి పూర్తిగా తెనాలి. ఇంకా మీ స్టడీస్ కానీ రాజకీయ జీవితం కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంతా తెనాలి, గుంటూరు జిల్లా తెనాలిలోనే ఉంటారు. మొత్తం కలిపి కృష్ణా జిల్లాలో 300 రోజులు కూడా ఉన్నాను. మీ ఇదంతా ఇప్పటివరకు ఇక్కడే సరిపోయింది, అంతా ఇక్కడ గుంటూరు జిల్లాలోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ గారితో మన 19 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇదండి. థ్యాంక్ యూ.